హాయ్ ఇండియా సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాం టు స్టార్ట్ విత్ ఇప్పుడు యాక్చువల్లీ మ్యాంగో సీజన్ కదా ఫ్లవరింగ్ చాలామందికి ఫ్లవరింగ్ లేట్గా వచ్చింది టు స్టార్ట్ విత్ హౌ టు ఫ్ల హౌ టు స్టార్ట్ ఫ్లవరింగ్ అనేదానికి ఒకవేళ ఏదైనా ఫ్లవరింగ్ రాకపోతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే గిబ్బర్లిక్ యాసిడ్ అని వస్తుంది జిఏ త్రీ అని అది ఫర్టిలైజర్ షాప్లో దొరుకుతుంది అది వాటర్లో వేసి మొక్కలకి స్ప్రే చేస్తే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది నాకు ఇన్ఫర్మేషన్ ఉంది సో మీరు కూడా ట్రై చేయొచ్చు బట్ ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ కింద ఇంకా కొద్దిగా ముందుకు వచ్చేసింది సో నా టు రీటైన్ ద ఫ్లవరింగ్ టు రీటైన్ ద ఫ్లవరింగ్ మేము యూజువల్గా ఏం చేస్తామంటే ఎగ్ కషాయం ఉంటుంది సో జెడ్బిఎన్ఎఫ్ మెథడ్లో కోడిగుడ్డు కషాయం అంటారు కదా సో కోడిగుడ్డు కషాయంలో బేసిక్గా క్యాల్షియము ఇవంతా ఉంటుంది కాబట్టి సిట్రిక్ యాసిడ్ కాల్షియము ఇవన్నీ ఉంటుంది కాబట్టి అది స్ప్రే చేస్తే బాగా అంటే ఫ్లవరింగు హోల్డ్ అవుతుంది ఫ్లవరింగ్ నుంచి ఫ్రూట్ కూడా కన్వర్షన్ కూడా బాగా అవుతుంది అని విన్నాము సో అందుకే మేము అది చేస్తున్నాము సో ఆ స్ప్రేస్ ఇస్తున్నాము ఇది మేం మేం గమనించినట్టు నాకైతే ఈసారి ఫ్లవరింగ్ అయితే కొద్దిగా లేట్గా వచ్చింది కానీ ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చింది నాకు తెలిసి చాలామందికి మార్కెట్లో అంటే ఫార్మర్స్కి ఎక్ చాలా ఫ్లవరింగ్ వచ్చింది ఈసారి ఎక్కువ మందికి క్రాప్ ఎక్కువ ఉంది సో ఇది నేను గమనించిండేది ఈ పూత నిలబెట్టుకున్న తర్వాత పిందలాగా ఉంటుంది కదా అంటే చిన్న చిన్న కాయలు వస్తుంది కదా అప్పుడు కావాలంటే మీరు జీవామృతం కానీ పంచగవ్య కానీ స్ప్రే చేసుకుంటే అది అట్లే డెవలప్ అవుతూ వస్తుంది సో మీరు పూత టైంలో మాత్రం జీవామృతము పంచగవ్య ఇవి స్ప్రే చేయకండి చేయకపోవడం మంచిది ఎందుకంటే అది ప పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది పూత రాలిపోవడానికి సో టు కంట్రోల్ దట్ ఫ్లవర్ డ్రాప్ బెటర్ మీరు ఎక్కాషాయం ఇస్తే మంచిది కొంతమంది ఫిష్ అమైనో యాసిడ్ ఇస్తే మంచిది అంటున్నారు కానీ కొంతమంది దాంట్లో కూడా ఛాలెంజెస్ ఉంది ఫ్లవర్స్ డ్రాప్ అవుతున్నాయని అంటున్నారు సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ నేనైతే ఫస్ట్ నుంచి ఎక్కాషాయం ఇస్తున్నాను సో నాకైతే బెస్ట్ రిజల్టే ఉంది ఈ మ్యాంగోలో ఈ మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే మనం వాటర్ తక్కువ ఇస్తాం కదా సో దానికి అడ్వాంటేజ్గా ఈ డ్రై అయిన లీవ్స్ ఇలా డ్రాప్ అవుతాయి కదా ఇది అలాగే వదిలినా కూడా మంచి న్యాచురల్గా ఆర్గానిక్ వేస్ట్ అంతా మొక్కకు తగిలి ఒక చిన్న అంటే ఒక చెంబు వాటర్ వేసినా కూడా ఎక్కువ వాటర్ హోల్డ్ అయ్యే కెపాసిటీ ఇది తీసుకుంటుంది సో చూడండి ఇది డ్రై అయిన లీవ్స్ ఎంత ఒత్తుగా పడుంది ఒకటి మేము కొన్ని దగ్గర నుంచి తెచ్చి వేసాము ఇంకోటి చెట్లో నుంచి కూడా రాలు పడి ఉండేవన్నీ ఆకు ఇది వేస్ట్ అంతా ఉంటుంది ఇంట్లో సో ఇది కూడా మొక్కకు చాలా హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇది సో ఇక్కడ మా పొలం మొత్తానికి ఒక మూడు చెట్లలో మాత్రమే ఇలా బ్లాక్ కలర్గా అయిపోయింది సో ఇది ఒక వైరస్ లాగా చూడండి ఎలా ఉంది ఇది అబ్జర్వ్ చేశాను నేను ఈరోజు సో మేమేం చేసామంటే ఎర్ర మట్టిని వాటర్లోకి వేసి స్ప్రే చేయాలి అది ఒక మెథడు లేదంటే మనం ఊరినే ఎర్ర మట్టిని ఇలా వేసినా కూడా అదేమవుతుంది ఆ వైరస్ అనేది అంత డ్రాప్ అయిపోతుంది సో అలా డ్రాప్ అయిపోతుందని ఈరోజు వేసాను నేను సో ప్రాబబ్లీ ఒక వన్ వీక్ తర్వాత చూద్దాం ఇది దీని రియాక్షన్ ఎలా వర్క్ పనిచేస్తుంది అనేది ఇది కంప్లీట్గా వైరస్ వచ్చేసింది ఈ మొక్క మొత్తం మొత్తం మీరు ఈ బెరడు చూసినా కూడా మొత్తం స్టెమ్స్ మొత్తం అంతా నల్లగా అయిపోయింది మేమైతే బేసిక్గా ఇలా వైరస్ వచ్చినప్పుడు జెడ్బిఎన్ఎఫ్లో వైరస్ రాకుండా ముందే ఏదైనా చేసుకోవాలి వచ్చింది అనిన తర్వాత కొద్దిగా టైం పడుతుంది ఇవంతా కంట్రోల్ కావడానికి సో ఆ ప్రాసెస్ చాలా రకాలుగా ఉన్నాయి వైరస్ కంట్రోల్ చేసే మెథడ్స్ మేము సింపుల్గా ఎర్రమట్టి ఇలా స్ప్రే చేస్తామంతే లేదంటే ఎర్రమట్టి డైరెక్ట్గా వేసేస్తాం సో ఇది ఎలా రియాక్ట్ అవుతుంది ఎంత క్విక్ రియాక్షన్ ఉంటుంది అనేది కొన్ని రోజుల తర్వాతే చూడాలి సో ఫస్ట్ టైం చూస్తున్నా నా పొలంలో ఒక మూడు చెట్లకు మాత్రమే ఇలా బ్లాక్ కలర్ వైరస్ ఏదో అట్రాక్ట్ అయింది ఇది సో చూడాలి ఇక్కడొక చెట్టు ఉంది సో అక్కడొక చెట్టు ఉంది ఈ రెండు చెట్లు మాత్రమే ఇలా అయ్యాయి సో నెక్స్ట్ వీడియోలో దీని గురించి కూడా ఏదైనా కంట్రోల్ అయ్యి ఉంటే నేను చెప్తాను లేదా వేరే మెథడ్ ఏదైనా మేము ఫాలో చేసినా కూడా నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీకు ఈసారి పూత ఎక్కువ ఉంది అన్నాం కదా పూత ఎక్కువ ఉండేదే కాదు కన్వర్షన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది మా దాంట్లో కూడా సో ప్రాబబ్లీ పూత ఎక్కువ ఉంటే కన్వర్షన్ రేట్ కూడా ఉంటుంది బేసిక్గా ఫైవ్ టు టెన్ పర్సెంట్ లోపలే ఉంటుంది కన్వర్షన్ రేటు అదే హైయెస్ట్ అంటే అందులో కూడా పూత ఎక్కువ ఉంటుంది మ్యాంగో క్రాప్కి సో ఆ రకంగా తీసుకున్నా కూడా చూడండి ఈ బేసిక్గా కొంతమంది ఏం చేస్తున్నారంటే కమర్షియల్గా చేసేవాళ్ళు ఈ మ్యాంగో క్రాప్ కన్వర్షన్కి ఇక్కడి వరకు కవర్ కట్టేస్తారు సో పూత ఉన్నప్పుడే ఇక్కడి వరకు కవర్ కట్టేస్తే అప్పుడు ఏమవుతుందంటే ప్రతి పూత కాయిగా కన్వర్షన్ అయిపోయి అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ కవర్ని ఓపెన్ చేస్తారు సో అప్పుడేమవుతుంది పూత డ్రాప్ కాకున్నట్టు అంటే పూత ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ కావాల్సి వస్తుంది దానికి వాటర్ ఉంటేనే కన్వర్షన్కి ఈజీ అవుతుంది సో ఆ ఈజీ కావడానికి కోసమే కవర్లు కడుతున్నారు అది నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు కానీ బట్ అది కూడా ఒక సబ్జెక్టే ఇక్కడ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కొమ్ము ఇంత పూత వస్తుంది ఇక్కడ కరెక్ట్గా కవర్ కట్టేస్తే ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం అంతా ప్రతి పువ్వు కన్వర్షన్ అయ్యేదానికి ట్రై అవుతుంది అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్కి నాపు కన్వర్షన్ అయ్యేదానికి ట్రై చేస్తుంది అది సో అలా కూడా కొంతమంది కమర్షియల్గా చేస్తున్నారు సో ఇన్ కేస్ ఆ కవర్స్ ఏమైనా మీకు లోకల్లో అవైలబిలిటీ ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లేదా హార్టికల్చర్ క్రాప్ హార్టికల్చర్ ఆఫీసర్తో అడిగినా కూడా ఆ కవర్స్ సబ్సిడీలో ఇస్తారేమో అంటే సీజన్ బై సీజన్ ఒక్కొక్కసారి ఇస్తారు ఒక్కొక్కసారి ఇవ్వరు అది గవర్నమెంట్ తీసుకున్న డేషన్ ఒకసారి మీరు కనుక్కోండి ఇన్ కేస్ ఏమైనా సబ్సిడీలో ఉన్నా కూడా కొనుక్కోండి ప్రైస్ కూడా లెస్ దాన్ ఫైవ్ రూపీస్ లేదంటే ఫిఫ్టీన్ రూపీస్ కింద తక్కువే ఉంటుందని నేను ఊహిస్తున్నా సో యూ కెన్ జస్ట్ ట్రై దట్ ఇది కూడా ఒక మంచి సబ్జెక్టే టు రీటైన్ ద ఫ్రూట్స్ ఓకే కన్వర్షన్ అయిన తర్వాత టు రీటైన్ ఫ్రమ్ ఫ్లవరింగ్ టు ద ఫ్రూటింగ్ ఇది కూడా ఒక మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ఓకే సో ట్రై చేయండి ఇది సో ఇక్కడ మ్యాంగో మామూలుగా మేము ఏం చేస్తామంటే తినిన తర్వాత ఏ చెట్టు కింద ఆ చెట్టు వాట ఉంటుంది కదా తినిన తర్వాత దాని లోపల విత్తనం ఉంటుంది కదా ఆ విత్తనం ఏ చెట్టు కింద అక్కడే పూంచేస్తాం అదేమవుతుందంటే వాటర్ తగిలినప్పుడు మళ్ళీ అది జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది ఆ జర్మినేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇదో ఇలా మొక్కలు కూడా తయారవుతాయి ఒక రకంగా మనము యూనీక్గా ప్రతిరోజు ఒకే మెథడ్ ఆఫ్ వర్కింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ మనకు అడిషనల్ ఇన్కమ్ లాగా కూడా జనరేట్ అవుతుంది సో ఇక్కడ మామిడి చెట్టు పక్కనే ఉంది సో దీని కింద మేము ఒక విత్తనము అంటే తిన్నప్పుడు ఏ చెట్టు కింద పడిండేది విత్తనం ఉంటే అది తిన్నప్పుడు అక్కడే పూన్ చేస్తాం ఎందుకంటే ఆ బ్రీడ్ మారకూడదు అనే దానికి అలా చేస్తాము అలా చేసినప్పుడు ఇక్కడ ఈ మొక్క వచ్చింది చూడండి ఇలా కూడా మనము ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు ఇదేమవుతుంది ఒకటి ఇలాగే ఇవ్వచ్చు రెండోది దీన్ని కట్ చేసి గ్రాఫ్టింగ్ చేసి వేరే కొమ్ము తీసుకొని దీన్ని గ్రాఫ్ట్ చేసి కూడా మనం సేల్ చేయొచ్చు సో ఈ విధంగా కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవచ్చు మనం మనము ల్యాండ్ని ఎప్పుడు కానీ మల్చి చేస్తామనుకోండి ఆ మల్చ్ ఏమవుతుందంటే ఇలా ఇది మట్టిలాగా కన్వర్షన్ అవుతుంది యాక్చువల్లీ వన్ ఇంచ్ ఆర్గానిక్ వేస్ట్ని వన్ ఇంచ్ ఇలా మట్టిలాగా కన్వర్ట్ చేయడానికి చాలా టైం ప్రాసెస్ పడుతుంది చాలా వేస్ట్ అనేది అవసరం పడుతుంది సో ఇది మనము బయట నుంచి తెచ్చి వేసుకునేదంతా ఖర్చుతో కూడి ఉంటుంది కాబట్టి మనకు పొలంలోనే వేస్ట్ ఉంటుంది కదా కలుపు అది ఇది పెరుగుతూ ఉంటుంది కదా అది అట్లే మనము భూమిలో తొక్కేయడం కానీ లేదంటే కట్ చేసి పైన భూమి పైన ఇలా పరచడం కానీ చేస్తే టర్మైట్స్ అంటారు ఇది సో ఈ చెదులు అనేది ఆ వేస్ట్ అంతా తిని అది మన్నులాగా కన్వర్ట్ చేస్తుంది ఇది వన్ ఇంచ్ రావాలంటే చాలా ఆర్గానిక్ వేస్ట్ అనేది కప్పాల్సి వస్తుంది భూమిపైన బట్ వన్ ఇంచ్ వచ్చిందంటే ఇంకా మీరు ఏ క్రాప్ అయినా బంగారు లాగా పండించేయచ్చు వాటర్ లేకున్నా కూడా బాగా ఈజీగా పండుతుంది సో అంత వాల్యూ ఉంటుంది ఆ వన్ ఇంచ్ ఆఫ్ ఈ సాయిల్ ఇది ప్యూర్ సాయిల్ ఉంటుంది ఎక్కడైతే ఫర్టిలైజర్స్ తక్కువ వాడతారో లేదా వాడరో అలాంటి ప్లేసెస్లో ఇది ఎక్కువగా ఈ టర్మైట్స్ అనేది ఆక్యుపై చేసుకుంటుంది సో మీరు కూడా ఆర్గానిక్ వేస్ట్ ఏదైనా దొరికితే కాల్చుకున్నట్టు ఇలా పొలంలోనే వేసుకుంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈ ఫర్టిలైజర్ వేసేదానికైనా ఇలాంటివి చాలా హెల్ప్ అవుతుంది మనకు మేము యాక్చువల్లీ ఈ ఫామ్ ఫాంపాండ్ తవ్వించిన తర్వాత ఆ మన్ను అంతా ప్రతి చెట్టుకు ఇలా వేసాము ఇలా హీప్స్ లాగా వేసాము ఇది యాక్చువల్లీ లెవెల్ చేసుకోవాలి ఇంకా లెవెల్ చేసుకోలేదు మేము సో ఇలా ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క చెట్టుకు ఇలా హీప్స్ వేసిన దానికి కొన్ని దగ్గర వాటర్ బాగా దొరికి ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ ఎక్కువ కన్వర్షన్ అయింది అని అనిపిస్తుంది నాకైతే సో ఇది ఎంతవరకు సస్టైనబిలిటీ ఉంటుంది హార్వెస్టింగ్ చేసే వరకు అనేది మనం ప్రాక్టికల్గా చూసే చెప్పాలి ఇప్పటికైతే ఫ్రూటింగ్ అంతా చాలా ఎక్కువ కనిపిస్తుంది నా దాంట్లో కూడా మేము మెయింటెనెన్స్ కానీ ఈ స్ప్రేయింగ్స్ కానీ తక్కువే ఇస్తూ ఉంటాం చాలా మైనర్గా ఇస్తూ ఉంటాం అది కూడా ఏదైనా వైరస్లు రాకున్నట్టు ఉండేదానికోసం కోసం అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం సో అందులో కూడా అంటే ఎంత తక్కువ మెయింటెనెన్స్ ఉంటే అంత బాగుంటుంది వాటర్ అయితే ఇస్తూ ఉంటే రెగ్యులర్గా అది కూడా మ్యాంగోకి అయితే ఫిఫ్టీన్ డేస్ వన్సు లేదా మంత్లీ వన్సు అలా ఇస్తే చాలు దీనికి ఈ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఉన్నప్పుడు మాత్రం ఒక వీక్లీ వన్స్ ఇస్తే బెటర్ సో ఇది నేను అబ్జర్వ్ చేసింది సో మేము అలా ఇస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ సో మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉంటుంది వాటరింగ్ అయితే ఇస్తూ ఉండాలి సో ఇది ఫ్లవర్ నుంచి ఫ్రూటింగ్ కన్వర్ట్ బాగా అయిండే దాంట్లో ఇది కూడా ఒకటి సో ఫర్ యువర్ రెఫరెన్స్